నా పేరు నాకు 55 ఉంటాయి. నాకు ఇంకా పింఛన్ వస్తలేదు. ఓకే, పింఛన్ ఎన్ని ఏళ్ళకి? 58 ఏళ్ళకి చేసిన. 50కి చేసిన గీత కార్మిక. 50కి చేసిన. నీకు రావాలగా? వస్తలేదు సార్ మరి నాకు ఇంతవరకు. అప్లై చేసిరా? అప్లై చేసిన, చేసినా ఇంతవరకు వస్తలేదు. ఇంకా కొత్త పెన్షన్లు ఇస్తలేరేమో. కొత్త పెన్షన్లు రావట్లేదు. అప్పుడు వేలు లేవా అని అప్పుడు ఇయ్యలేదు. ఇప్పుడు కొత్తగా పెట్టినా కానీ రాలేదు, వస్తలేదు. ఇక మరి ఎప్పుడు వస్తే ఏమో కానీ. ఇక కళ్ళు కూడా నేను గీస్తా, 30-40 సీసాలు గీస్తా కానీ గిరాకు లేదు. నాకు బావి లేదు, చెలక లేదు. ఇక కూలి మీద ఇదే, దేని మీద ఆధారపడి ఉండాలి. పిల్లలం పిల్లలు అందరం అయినా దేని మీద బతకాలి. ఇక ఇంత సంగతి సార్. ఎంత కష్టం అనిపిస్తుంది రోజు రెండు సార్లు ఎక్కాలా మీరు? పొద్దున పొద్దున పోతుల టైంలో 3 సార్లు కూడా ఎక్కాలి. ఏదన్నా పారం తాడు ఉంటే 3 సార్లు ఎక్కాలి. వానలు పడ్డప్పుడు కూడా మీకు చాలా కష్టం కదా? వానలు పడ్డప్పుడు చాలా కష్టం సార్. ఎందుకంటే జర ఇప్పుడు అతడు పక్క ఆయన ఎక్కుతున్నాను, మనం కూడా ఎక్కవలసిందే కదా. ఆ ఎక్కినప్పుడు కూడా జర కష్టం అయితేనే ఉంటుంది. ఇక మన ఎట్టినప్పుడు మళ్ళీ ఒక్క పూట ఎక్కకుండా మళ్ళీ వర్షం పడుతుంది అనుకో, మళ్ళీ ఎండిపోతాయి. ఎండిపోయింది అనుకో మళ్ళీ ఈ లొట్లు ఉంటేదో, మళ్ళీ ఏం పని చేయాలి, మన బయట పని చేయరాదా. ఇక ఇదే పని అని తాళ్ళు ఎక్కువనే జనాలు తక్కువ కదా, మరి మంచిగా ఎక్కువ ఎక్కి ఎక్కువ సంపాదించవచ్చు కా సార్. వీడు ముందరనే ఇప్పుడు చౌడు పొలం ఎంచులు, ఊళ్ళో పెట్టి షాపులు. ఇక మాకు తెల్లగానే అల్లగానే పోయి తాగిరి. మా కళ్ళు కూడా తాతడు ఆ దర్శనం కిక్కే, అది తాగని కిక్కెక్కి మాది ఒక గంట 2 గంటలు కావాలన్నా. మరి ఇప్పుడు తొందరగా పనిచేయడం మనకు వాళ్ళు పనిచేయ కదా సార్. మందు అయితే పని చేస్తుందని తెల్లారితోనే మందు తాగుతారు. ఎన్ని ఉంటాయన్నా బెల్ట్ షాపులు? ఇక్కడ ఇక్కడ 3-4 ఉంటాయి. మా వీడు ఇప్పుడు చౌటు పనులే దగ్గరగా సార్. ఏమంత దూరం ఉంది, పోతారు తెచ్చుకుంటారు కూడా. ఇప్పుడు కారణం అయినా కానీ వహించుకపోయి మందు తెచ్చుకుని తాగిరి. కళ్ళు అంటే కళ్ళ మాకు గ్యాస్ వస్తుంది, కడుపున వస్తుంది, ఇవన్నీ ఏదో ఒంకలు పెడతారు, మందు తాగుతారు. ఇక కళ్ళు తాగుతారు సార్. ఇప్పుడు ఎంత వస్తుంది రోజుకి? నాకేముంటుంది సార్, 400-300 ఇక అంతే. ఇక రోజుకు నాకు అర్థం కూడా సరిపోదు. ఇప్పుడు నాకు 4 పిల్లలు విన్నవా, వాళ్ళని ఇప్పుడు నాకు ఇప్పుడు బావి లేదా, చిలక లేదా, బియ్యం వాళ్ళకెళ్ళి కొనుక్కోవాలన్నా, కూరగాయలు వాళ్ళకెళ్ళి కొనుక్కోవాలన్నా, అన్నీ కొనుక్కున్నా నాకు ఏమి మిగతలేదు సార్. ఇప్పుడు పింఛను కూడా వస్తలేదా, మేము ఎట్లా బతకాలి ఇప్పుడు? ఇప్పుడు కళ్ళు గిరాకుంటున్నా ఎట్లా బతుకుతాం? గిరాకు లేదా ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పైసలు బాగా పంచుతారు అన్ని పైసలు పంచేదాం సారు. ఇప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి, 10 ఇస్తారు, 50 గుంచుతారు. రేపు కట్టపోతే సీల్ బంధా అనేది సీల్ చేసిరి. ఏదన్నా మనం కట్టని ఇప్పుడు కరెంట్ బిల్ కట్టకుండా అక్కడ కట్ చేసిరి, ఇంటి పని కట్టకుండా వచ్చి రద్దు చేసిరి. ఎన్నో సమస్యలు చేస్తారు ఇవన్నీ. ఓటుకి 20-25 వేల దాకా వస్తాయట. ఓటుకి 20 వచ్చినా సార్, రేపు 20 వేలు ఇచ్చినా రేపు 40 వేలు గుంచుతాడు ఆయన. ఇప్పుడు మనకి ఎంత తక్కువ ఏం చేస్తాడు ఇప్పుడు? ఆ ఇచ్చేది ఇప్పుడు మీరు గౌడ్లు ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీరు అందరు అనుకొని ఎందుకు మనం ఓటే వేయలేకపోతున్నాం? మనం అనుకున్న వాళ్ళకి అనుకున్న మన గౌడ్స్ ఉంటారా? కమ్మ కట్టుకులం ఓడి ఇటు వేస్తాడు, ఓడి ఆటేస్తాడు, ఒక తీరుకుంటారా? అందుకనే మన గౌడ్స్ ముందుకు వస్తలేరు.